రైతు శ్రేయస్సు కోసం తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టానికి మద్దతుగా నేడు మెదక్ జిల్లా కేంద్రంలోని ధ్యాన్ చంద్ విగ్రహం నుంచి రైతులతో ట్రాక్టర్లలో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించగా ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డితో కలిసి రైతులతో కలిసి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయానికి కొత్త రెవెన్యూ చట్టమని, ఈ చట్టం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వాలు సవరణలు తప్ప టెక్కిని తీసుకురాలేదని, మన ముఖ్యమంత్రి మాత్రం రెవెన్యూ చట్టం తీసుకువచ్చి దళారులను అవినీతిని అరికట్టేందుకు చట్టం అమలవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యారెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ మండల అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలు ప్రయత్నించినప్పటికీ, అలాగే భూ వివరాలు, భూ తగాదాలను పరిష్కరించేందుకు ఏదైతే ప్రయత్నం చేసేవో, గతంలో గుజరాత్, బీహార్ చేసినప్పటికీ విఫలమైనవి, కానీ కేవలం తెలంగాణ మాత్రమే దీంట్లో సక్సీడ్ అయింది. తర్వాత ఆ సక్సీడ్ కావడం వల్లనే మొన్న రైతు బంధులో 58 లక్షల మంది రైతులకు ఒక బటన్ ఒత్తగానే వాళ్లకు రైతు బంధు వచ్చేటటువంటి ఏర్పాటు జరిగింది. సమయాలు పెరగకుండా ఈ సమస్య తీరాలనే ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చారు. దానికి రైతాంగం, సర్వ రైతాంగం అందరూ పార్టీలకు అతీతంగా చాలా సంతోషంగా ఉన్నారు. ఆ ఉద్దేశించే ఇవాళ మేము ఈ ర్యాలీ తీసాం. భూ సమస్య లేకుండా రైతు ఉంటాడో మరి రైతుకు ఆనందం కలుగుతుంది. మరి దానికోసం సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని చట్టసభలో కూడా అసెంబ్లీలో కూడా రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి నేను 70 సంవత్సరాలైంది మనకు స్వాతంత్రం వచ్చిన ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు రెవెన్యూ చట్టాన్ని ఎవరైతే తీసుకురాలేదు, సవరణలు చేసినా కానీ ఇంత గొప్ప చట్టాన్ని అయితే ఎవరు తీసుకురాలేదు. ఈ చట్టంలో మరి రైతు యొక్క ఏటు హద్దులుగా రేఖాంశాలు అక్షాంశాలతో పాటు హద్దులు నిర్ణయించి దాన్ని ఆన్లైన్ చేసి వాళ్ళకు భూమికి భద్రత కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం.